विडबलूरु मंडलम रामतीर्थम जरुगुतुना श्री कामाक्षी देवी समेत रामलिंगेश्वर स्वामी ब्रह्मोत्सवालु मुगिसाई आलयंलो ध्वज आवरोहण कार्यक्रम निर्वहिंचारु ध्वजस्तंभं वद्द प्रत्येक पूजलु निर्वहिंचि ध्वजावरोहण चेसि अनंतरं भक्तुलकु प्रसादालु पंपिणी चेशारु ब्रह्मोत्सवाल संदर्भंगा वच्चिन हुंडी आदायानि लेक्किंपु चेपट्टारु ఈ సందర్భంగా ఆలయయువో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేలంపాటలో హుండి లెక్కింపులో గతం కంటే ఈసారి 107782 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు ఆలయ చైర్మన్ చంద్రయ్యకు కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంటే మా ధర్మకర్త చైర్మన్ అలాగే మా ధర్మకర్తలు మాకు అలాగే గ్రామస్తులు అందరూ సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ఘనముగా చేశాం. ఈ యొక్క బ్రహ్మోత్సవం వచ్చిన ఆదాయం గత సంవత్సరం 2019 జరిగింది. అలాగే 2021లో కోవిడ్ వచ్చిన వల్ల ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిపినవి. అలాగే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు గాను 2019లో రంగులాటకు వచ్చి 6,75,000 వచ్చింది. అలాగే ఈ సంవత్సరం రంగులాటానికి 5,38,000 వచ్చింది. కానీ వాళ్ళు గత సంవత్సరాలు నష్టపోయినందు వల్ల ఈ సంవత్సరం తగ్గించి పాడినారు. మనం పాడిపెట్టడం జరిగింది. అలాగే టెంకాయలు పూజా సామాగ్రి గత సంవత్సరం 2019లో 86,000 వస్తే ఈ సంవత్సరం 86,200 వచ్చింది. అలాగే టెంకాయ చెప్పలు గత సంవత్సరం పాట పెట్టలేదు, ఈ సంవత్సరం 32,800 వచ్చింది. అట్లే టిక్కెట్లు మాకు 102,080 రూపాయలు 2019లో, ఈ సంవత్సరం 126,000 రూపాయలు వచ్చింది. అలాగే శ్రీ స్వామివారి కళ్యాణ సందర్భంగా సదింపులు 2019లో 67,703 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 120,789 రూపాయలు వచ్చింది. అలాగే ఉండీలు 2019లో 3,01,630 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 4,09,418 రూపాయలు వచ్చింది. అలాగే 2019లో 12,33,419 రూపాయలు ఈ బ్రహ్మోత్సవం వచ్చింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం సందర్భంగా 13,13,857 రూపాయలు, గత సంవత్సరం కంటే స్వల్పంగా పెరిగినది. అలాగే కోవిడ్ ఉండడం వల్ల భక్తులు కూడా భయపడి ఇదిగా వచ్చింది. గత సంవత్సరం కంటే 80,438 రూపాయలు